హలో గురుగారు చెప్పు నాయన మొన్న పూజ కోసం వేరే పువ్వు వాడాను ఆ పువ్వుకి తొడుము వచ్చింది ఆ తొడుముతోటే పువ్వు మా అపార్ట్మెంట్కి అద్దెకొచ్చింది నాకు చాలా టెన్షన్గా ఉంది అది నా సమస్య మీ కారిడారులోకి వచ్చింది కాబట్టి అలాగే గురుగారు కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను రెండు మెత్తడి పసుపు బొద్దులు కొరుక్కొని రెండు చేతులతో నొక్కుతూ ఉండు నాయన ఒత్తిడి తగ్గిపోతుంది వీళ్ళొచ్చి లోపే స్వీటిని కలవాలి అమ్మో గిడొచ్చిందండి వాకింగ్ వచ్చినా నువ్వేం తేడా అంటే చేతులు స్ట్రాంగ్ అవ్వాలని పిసుకుంటూ తిరుగుతున్నా క్వైట్ ఇంట్రెస్టింగ్ నీకెప్పుడు ఇంట్రెస్ట్ కావాలరా అవును నీ చేతుల బాల్ ఏంటి అది నా ఫింగర్ స్ట్రాంగ్ అవుతాయి ఎవడు చెప్పాడండి ఈ రాజుగాడు ఏందమ్మా మళ్ళీ కడుపు చేయడానికి వెళ్తున్నాడా ఏంది ఈసారి చేయడానికి కాదు సార్ తీయడానికి వెళ్తున్నాడు హలో మీరేంటి అంత ఈజీగా ఎలా చెప్తారు ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ టు మీ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ థింగ్ అయినా ఒక నోర్లేని ప్రాణిని చంపితే పాపం తగులుతుంది నాకు ఆల్రెడీ తగిలేసింది ఆ రోజు సాటిస్ఫై అయితే పిఏ గడికి 5 లక్షలు ఇస్తానన్నాను సాటిస్ఫై అయ్యాను కానీ 5 ఇవ్వాల ఆ 5 ఇంకో 5 వేసి 10 ఇస్తాను ప్లీజ్ తీయించేసుకో ఎవరో వచ్చినట్టున్నారు అక్కడ కర్టన్ ఉంది వెనక్కి దాక్కోండి జరిగిందానికి చాలా బాధపడుతున్నాను స్వీటే సో సారీ సారీ చెప్తే సరిపోతుందా ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు మంచి ట్రీట్మెంట్ మంచి డిస్కౌంట్ నేను ఇప్పితా అలాగానే అబార్షన్ చేయించుకోమని అంత యాదవని మాత్రం కాదు నీ కడుపు నీ ఇష్టం కానీ ఈ విషయాన్ని నన్ను ఎట్టగైనా కాపాడమని అడగటానికి వచ్చాను ఇవి ఎందుకు ఇవి ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ లాంటి నా మర్యాద ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అధ్వానం అయిపోద్ది కాబట్టి దయచేసి ఉంచుకో ముఖ్యంగా రాజుగాడికి రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు కరెక్ట్ దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ ఎవరో వచ్చారు మీరు ఆ రూమ్ లో దాక్కుండా నేను ఇప్పుడే వస్తాను